కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబ్లేస్ పేర్కొన్నారు. అనంతపురం సిపిఐ కార్యాలయం నందు నేడు ఏఐటీయూసీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక సమస్యలు నెలకొన్నాయని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతులు కార్మికుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన రైతు సమన్వయ సంఘాలకు మద్దతుగా ఏఐటీయూసీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి 4 చట్టాలు చేసిందన్నారు. రైతులకు వ్యతిరేకంగా 3 నెలల చట్టాలను తెచ్చిందని పేర్కొన్నారు. ఆదాని లాంటి కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి పోరాటాలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, నగర కార్యదర్శి రాజేష్, మల్లికార్జున, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాత రైతులను పొంగదీసేటువంటి పరిస్థితి. ఇంకొక వైపున పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసి అన్ని వర్గాల ప్రజలపై అదనపు భారాలు పడేటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారల్ ఇప్పుడు ఏదో 3-4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఓటమి బాగా వచ్చింది కాబట్టి ఏదో కంటి తుడుపు చర్యగా డీజిల్కు ఒక 5 రూపాయలు, పెట్రోల్కు 10 రూపాయలు తగ్గించి మేము చేసినాము, ఇక రాష్ట్రాలు చేయాలని చెప్పేసి సన్నాయి నొప్పులు నొక్కుతూ ఉన్నాం. ఇది ప్రజలపైన మోయలేనటువంటి భారం. ఇక రెండవ వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలపైన అదనపు భారాలు మోపుతూ ఉంది. ఇవాళ నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో మనకు లభ్యమయ్యేటువంటి బొగ్గును ఒక మెట్రిక్ టన్ను 1 4,500-5,000 రూపాయలతో కొనుగోలు చేసేటువంటి ఇవాళ ఆదాని ఆస్ట్రేలియాలో బొగ్గు గనులను టెండర్ వేశారు కాబట్టి ఆయన బొగ్గును కొనుక్కోవడానికి వీలుగా ఇక్కడ కృత్రిమ కొరత సృష్టించారు, విద్యుత్ కొరతలు సృష్టించారు. దీనివల్ల ఇవాళ ఆదాని బొగ్గు కొనుక్కోవాలంటే మెట్రిక్ టన్ను ఒకటింటికి 19,500 రూపాయలు. ఆ లెక్కన మన రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటికీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే 50 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కావాలి. అంటే ఎంత పెద్ద స్థాయిలో ఆదాని కంపెనీకి ప్రజల యొక్క డబ్బును దోచిపెట్టడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి మనకు అర్థమవుతుంది. దీనివల్లే ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలందరూ ఆర్థిక పరిస్థితి చెన్నగిల్లి దిక్కుదలేక ఇబ్బందులు పడుతూ ఉంటే మన దేశంలో నరేంద్ర మోడీ 1 సంవత్సరంలో ఈ సంవత్సరంలో 2020-2021 సంవత్సరంలో ఆయనకు గంట